నమస్కారం అండి, మీ లక్ష్మీ ప్రియ. మళ్ళీ ఒక వంట చేయడానికి ఇక్కడ రెడీ అయ్యాము. కట్టెలు పెట్టుకొని, రాళ్ళు పెట్టుకొని, మరి ఈయన ఏం చెప్తాడో, ఏదో చేయమని అడుగుతాడు కదా, ఆయన సందేహ ప్రాణి కదా, దాన్ని బట్టి చేద్దాం. అమ్మా, రోజు ఆకుకూరలు పప్పులు వండుకుంటున్నాము, పొల్లు చేసుకుంటున్నాం కదా, ఈరోజు పప్పులతో చేసే ఏమైనా పొల్లు ఉన్నాయమ్మా? పప్పులతో చేసే పళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని పప్పులతో అన్ని పళ్ళు చేసుకోవచ్చు. మా కోసం ఒక పప్పు, ఒక రకం పప్పు కాదు, పప్పు పొడి. పప్పు పొడి ప్రయత్నం చేస్తే మేము నేర్చుకుంటాం, మాతో పాటు రాని వాళ్ళు నేర్చుకుంటారు, వచ్చిన వాళ్ళు గుర్తు చేసుకుంటారు. పప్పు పొడి అంటే ఏం చేద్దాం, అన్నింటిలో పనికి వచ్చేది పప్పు పొడి. శనగపప్పు ఉందిగా, శనగపప్పు అంటే పుట్నాలు అంటారు. అవును కదా, పుట్నాలు. పుట్నాలు అవును, అది మనం ఉట్టి పప్పు కూడా తింటా ఉంటాం అప్పుడు. అవును, అది దాంతో పొడి చేసుకుంటే నీకు ఇడ్లీ దోశలు అన్నం అన్నిట్లోకి పనికి వస్తుంది. అవునా? అయితే నేను పుట్నాలు రెడీగా పెట్టాను చూడండి, నాలుగు రకాల పప్పులు పెట్టుకున్నాను. ఏది అడుగుతారు అని ఇదిగో, తెలియకుండా వెనకాల పెట్టి అందుకు అడుగుతావా? ఎలాగైతే నేర్చుకున్నాను మీ దగ్గర, ఏదైనా చేద్దాం అనుకున్నాను. సరే, కానీ ఇది ఇది బాగుంటుంది, నీ కోరిక మన్నించాలి కదా. అదే సరే, ఇది ఇప్పుడు కాదు, నాకు మిరపకాయలు ఇవ్వు. మిరపకాయల ఇదిగో ఇక్కడ ఉన్నా, ఇది ఇచ్చావా? సరే, దీనికి తగినంత మిరపకాయలు తొడేయాలన్నా, తీయలేదా? తీయాలి, ఇది తీయకపోతే బాగుండదు. బాగుండదు, కొంచెం దీనిలో కారం తక్కువగానే ఉండదు, ఎక్కువ వేయకూడదే. అవునా? అంటే మామూలుగా ఇడ్లీకి దీనికే కదా, ఇడ్లీకి ఎక్కువ ఉండకూడదు. చాలు, ఓకే. మీరు ఒక్కొక్కటిగా వేస్తున్నారు, లెక్క పెడుతున్నారమ్మా? లెక్క పెట్టలేదులే, అవి ఎన్ని ఉన్నాయి దానికి సరిపోతుందని చూసేస్తున్నా. అమ్మా, మిరపకాయల దగ్గరే ఆగిపోయారు, ఇంకా ఏం వేయడం లేదు, ఏంటా అని చూస్తున్నాను. మిరపకాయలు వేగాలి అబ్బాయి, పచ్చి కొడతావా? అదే చూస్తున్నాను, ఏం వేస్తారా అని. వేస్తా వేస్తా, ఎందుకంటే మాడినాయి అనుకో, ఇంకా రుచి రాదు. ఎన్ని మిరపకాయలు కదా, త్వరగా వేగుతాయి. అవునా? ఉండు ఒక్క నిమిషం, అలాగే ఉండు, వేద్దాం అన్నీ కూడా. ఇక్కడ పొయ్యి పెట్టావు కదా, మంట ఇలాగ తీసుకుని విసినకర తీసుకురావచ్చు, కానీ చెప్పాను తాటాకు విసినకర ఉంది మన దగ్గర. ఉంది కానీ ఎందుకులేండి అని, ఇదైతే బాగుంటుంది, దీంతో కూడా ప్రయత్నం బాగుంటుంది కదా అని. ఎందుకంటే ఏమి లేదు కాబట్టి, లేదు కాబట్టి దీంతో విసురుతున్నాం. అది అవసరం వచ్చినప్పుడు తెలివితేటలతో తప్పించుకోవాలంటారు కదా. గొప్పోడి అయ్యా కాదా మరి అమ్మ, నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. విసినకర్రతో కంటే ఎక్కువ సహాయం చేసింది. చక్కగా నేను అక్కడ పెట్టాను, చెప్పా, మర్చిపోయా. దీనిలో కొంచెం పప్పు, అది కూడా వేస్తే బాగుంటుంది. మినప్పప్పు, పప్పులదైనా శనగపప్పుదైనా ఇది కూడా వేస్తే దీని రుచి వేరుగా మినప్పప్పుది. అవును, అది. అలాగే కొంచెం జీలకర్ర. జీలకర్ర ఇక్కడ ఇది. మరి అన్నీ వేశారు, అన్నింటిలో చింతపండు చేరుస్తున్నారు కదా, దీంట్లో ఏమైనా వేస్తారేమో దగ్గర పెట్టావా? వేద్దాం కొద్దిగా, కొంచెం అంత వద్దు, చిన్న ఒకే ఒక గొడుసు. చాలే, కొంచెం ఇంకొంచెం. చాలు, రేపు ఇడ్లీ చేస్తావా? ఇడ్లీయా? ఇడ్లీ దోశ టిఫిన్ మార్నింగ్. మీరు ఏదంటే అది. దానిలో కింద పొడి కొట్టినావు కదా, ఉపయోగించాలి కదా, రుచి చూడాలి కదా. ఓహోహోహో, దానికి తోడుగా ఇడ్లీకి చట్నీ కాకుండా ఈ పొడి కూడా అద్దుకొని తినొచ్చు అన్నమాట. మరి చట్నీ చేసావనుకో, మళ్ళీ పప్పులతో చట్నీ చేసి మళ్ళీ దాన్ని తిరగమాతేసి, అదంతా శ్రమ లేకుండా ఈ పప్పుతోనే అద్దుకున్నామనుకో, ఇడ్లీ తిన్నామనుకో, నీకు అవసరమైతే పొడి, అలా లేదనుకో ఈ పొడిలోనే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు, చట్నీ అయిపోతుంది. ఓకేనా? మంచి సలహా ఇచ్చారమ్మా. మంచి సలహాయేనా? ఓకే అయ్యా, ఒప్పుకున్నావు. ఒప్పుకోపోతే గరిట అది గరిట వేడిగా ఉంది కదా అంటిస్తాను. ఏమో భయంగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. భయం ఉందన్నమాట. అయితే భయం ఉంటేనే ఇవన్నీ నేర్చుకుంటున్నాను, మీరు అడగక ముందే అన్ని దగ్గర పెట్టుకున్నాను చూడండి. తర్వాత నువ్వు చేసి నాకు చూపించాలి, కరెక్టేనా? నేను కాదు, నాతో పాటు చేయాలని నేర్చుకోవాలని చాలా మంది చూస్తారు, దీన్ని తప్పకుండా చేస్తారు, మీకు కామెంట్ రూపంలో చూపిస్తా చూడండి. పెడతారు,
వాళ్ళు పెడతారు మనం చేసిన తప్ప ఉప్ప అని అంటారు, ఇలా చేయకూడదు ఇలాగ అంటారు, అది అప్పుడు మళ్ళీ మనం చేద్దాం. అలా కాదు, నువ్వు నేర్చుకుంటాను అన్నావు కదా, అందుకు ఇప్పుడు వేగి కదా. అవును, వేసుకో, రోట్లో వేసుకోవాలా? ఇప్పుడు ప్రతాపం చూపమంటారా? చూపు, ఆ మిరపకాయలు నలగొట్టేసి. ఓకే, దీనిలోనే ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తాను కొంచెం, సరేనా? ఆయిల్ లేదు, ఆయిల్ లేదు అక్కర్లా, ఇది వేగినియే కదా ఊరికే. ఇప్పుడు అలా వేడి చేయాలి, వేడి అవ్వడానికి అంటే త్వరగా తొందరగా అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఈ వేడే చాలు, లేదంటే మాడిపోతాయి. వేగిన పప్పే కాబట్టి ఇది నో ప్రాబ్లం. అయిపోయింది, అయిపోయిందా? అయిందా అది? అది ఇందులోనే వేస్తారమ్మా? మరి దానిలో కొట్టాలి, అది ఇది కలిపి కొడతా చూడండి. ఓకే, వేసుకో. మొత్తం వేసేస్తున్నా. నెయ్యి ఇక్కడ ఒకటి చెప్పాలనిపిస్తుందమ్మా. చెప్పు. ఎందుకంటే అందరూ మిక్సీలు చేస్తారు, అది పక్కన పెడితే మనం రోట్లో నూరుతున్నాం కదా, ఇది దంచుతున్నాం కదా, అందరు రాయితో దంచుతారు. రాయితో దంచితే అంటే మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు చెప్తే, నేను విన్నాను కాబట్టి మీ దగ్గర చెప్తున్నాను, ఈ కట్టెలో మంచి ఔషధ గుణం ఉంది, దీన్ని నల్ల తుమ్మ అంటారు. ఈ తుమ్మ కట్టెతో నూరుతూ ఉంటూ ఇక్కడ దంచుతాం కదా, ప్రతీది ఏదైనా మనం వంట చేసుకునేటప్పుడు దంచుతున్నప్పుడు నూరుతున్నప్పుడు దీని గంధం అనేది తప్పకుండా చేరుతుంది. ఆ గంధం అనేది మన శరీరానికి బాగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులకు కానీ గుండెకు కానీ మిగతా అవయవాలకైనా దేనికైనా దీని గుణాన్ని ఇస్తుంది. అందుకే రాయి కాకుండా మనకు కావాల్సింది ఒక కర్ర ఉండాలంటారు పెద్దలు, అందుకే ఈ కర్రతో మొదలు పెడుతున్నాను. చాలా గొప్ప విషయం చెప్పావు, తెలివి ఉంది చాలా. అందుకే కదా మరి నూరమని చెప్పింది, అందుకే పిండిలు రుబ్బుకోవడాలు అవి ఉన్నాయి చూసావా, అలాంటి దాంతో రాయితో రుబ్బుకుంటాం. అవును, దీంతో ఎక్కువ రుబ్బలేము కాబట్టి రాదు కాబట్టి. అవును, సో ఇలాంటి పప్పు పుళ్ళు కానీ లేదా చిన్న పచ్చళ్ళు కానీ ఏది టమాటా పచ్చడి, వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఇలాంటివన్నీ దీంతోనే నూరుకుంటాం, దాంతో కరెక్ట్గా రావు, మరీ మెత్తగా అయిపోతాయి. దీంతో మన ఇష్టం వచ్చినట్టు కచ్చా పచ్చగా కావాలంటే అలాగా, లేదంటే మెత్తగంటే మెత్తగా నూరుకోవచ్చు. అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అందుకే నువ్వు హెల్తీగా ఉన్నావు అమ్మా. ఇంకేమైనా మిగిలిందా అమ్మా? ఇదిగో ఎల్లుల్లి కూడా వేసేసి. అది కూడా వేయాలా? వేయండి, మెత్తగా కొట్టి. ఇప్పుడు పొగ వస్తుంది అమ్మా. అమ్మా దంచేశాను, ఇదిగో దీంట్లో ఎత్తేసాను చూడండి, నా ప్రతాపం. ఆహా, పొడి రూపంలో చూపించాను. మెత్తగా ఉంది, బాగుంది అయ్యా, బాగా చేసావు, గుడ్. ఇది తింటావా ఇడ్లీ తింటావా నువ్వే తెలుసుకో. అవునా, అంత మెత్తగా నువ్వు బాగుంది. చూడండి ఎలా చేశాను. ఇది ఒక బాటిల్లో, గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ భద్రపరచుకోవాలి, భద్రపరచుకో. రోజు వస్తుందిలే, ఇప్పటికి కూడా 15-20 రోజులు వస్తుంది ఇడ్లీ. ఓకే అమ్మా, తిను. పప్పు పొడి కావాలన్నాడు, ఇప్పుడు చేసి ఇచ్చా. ఇది ఎట్లా తినాలమ్మా? నోటితో కాదు, ఇంకా వేరే. ఇప్పుడు ఇది పొడిగా ఉంది కదా, అవసరమైతే తడిగా కూడా చేసుకోవచ్చా అని. అవసరమైతే తడిగా చేసుకోవచ్చు, చట్నీలాగా. అదే ఇడ్లీ దోశ తింటావు కదా, అట్లా చేసుకోవచ్చు. అన్నం తింటావా? అవును, అన్నంలో కూడా నీకు ఇష్టమైతే ఈ పొడి వేసుకొని తినాలంటే వేసుకో, కాస్త నెయ్యి వేసుకో, దేనిలోనైనా వేసుకో, తిను. ఇంకా లేదు ఒట్టిదే తింటానంటావా? ఎందుకంటే మిరపకాయలు మనం తక్కువ వేసాం, మంట ఎక్కువ ఉండదు. ఆ ఒట్టిది కూడా తిను, చిన్న పిల్లలు తింటారు కదా, చక్కెర అది ఇది కనిపిస్తే అలా చూసుకుంటూ తీసుకొని తిను. హార్లిక్స్ అది తింటారు కదా, అలా తిను. అది కూడా ఇప్పుడు ఇది మనకు హార్లిక్సే, హార్లిక్స్. ఓకే, ఓకేనా? అది చిన్నపిల్లలాగండి, దేనిలో తినాలి ఎలా తినాలి అదే హార్లిక్స్ లాగా కదా అని తెలుసుకో, మంచిదే. ఓకే, గుడ్, గుడ్ బై. సరే చూడు, ఇంకెప్పుడైనా నువ్వు చేసుకోవాలి అనుకుంటే మరి పదే పదే నేను చెప్పను, నువ్వే చేసుకోవాలి ఈసారి తప్పకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? పుట్నాల పప్పు అంటే శనగపప్పు అంటాం మనం, ఇదే అంటాం పుట్నాల పప్పు అంటాం. పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, మనకి ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి మనం వేయలేదు, అది వేసుకోవచ్చు. తర్వాత వెళ్ళి వెళ్ళిపోయి ముఖ్యం,
అవును, కొంచెం చింతపండు కావాలనుకుంటే, అంటే ఆ కారం ఇది అది లేకుండా ఉంటే కొంచెం కొద్ది పులుపు కూడా తగిలితే బాగుంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి. కొంచెం అన్నీ కూడా దానిలో వేడి చేసి వేసేసుకుంటే నీకు ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చిది కాకుండా. ఓకే, అలా చేసేసుకో. లక్షణంగా హ్యాపీగా తిను కూర్చొని. నా పేరు చెప్పుకొని. నీ పేరు చెప్పుకొని అంటే నా పేరు ఏం లేదని ఎంత కష్టపడ్డానమ్మా. నువ్వే కష్టపడ్డావు లేవయ్యా, నూరేవు పాపం. అయినా మన ఇద్దరు కష్టాన్ని ప్రేక్షకులు చెప్తారు చూడండి. సరే చెప్పండి, మీరే చెప్పండి ఎవరు కష్టపడ్డారు, ఎవరు దీనికి సూత్రధారులని మీరే చెప్పండి. అది ఎలాగంటే కామెంట్ చేయండి, చూస్తే కదా మీరు చూసి ఎవరు ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నమస్తే, మరో ఎపిసోడ్లో మరో వంటతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. నమస్తే.